వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రస్తుతం దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీలన్నీ విశాల దృక్పథంతో కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సోషలిస్ట్ యూనిట్ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్. అలాగే విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎన్యూసీఐ పార్టీ వ్యవస్థాపకులు సిద్ధాస్ ఘోష్ 48వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కేరళ వరదల్లో మృతి చెందిన మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వాటి పంతా ఏమీ మారలేదు అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సిపిఐ సిపిఎం పార్టీలు బుర్జువా పార్టీలతో కాకుండా కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతకు కృషి చేయాలి అని అన్నారు. నా పేరు బిఎస్ అమర్నాథ్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కేంద్ర కమిటీ సభ్యులు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో కూడా ఈ యుగపు ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త, మా పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ సిద్ధాస్ ఘోష్ యొక్క 48వ వర్ధంతి సభ అన్ని చోట్ల కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి ఫాసిస్టు విధానాలకి, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళు చేపడుతున్నటువంటి విధానాలకు సంబంధించి దేశ ప్రజలకి సరైనటువంటి అవగాహన ఇచ్చి ఫాసిజానికి వ్యతిరేకంగాను ప్రజాతంత్ర హక్కులని, ప్రజాతంత్ర ఉద్యమాల్ని కాపాడడం కొరకు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా ఈనాడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గతంలో ఏ విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తుందో అదే రకమైనటువంటి విధానాలను కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. కొద్దిపాటి కొంత మార్పు తప్పితే రెండిటి యొక్క మౌలికమైనటువంటి విధానాలన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన దేశంలో ప్రత్యామ్నాయంగా ఈ బూర్జ్వా పార్టీల యొక్క విధానాలకు, ప్రజా వ్యతిరేక ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలన్నీ కూడా ఐక్యంగా పోరాటం చేయాలనేటువంటిది మా పార్టీ కోరుకుంటుంది. కానీ సిపిఐ సిపిఎం ముందు నుంచి కూడా వాళ్ళు ఈ ఐక్య ఉద్యమానికి వాళ్ళు అంత రెడీగా లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్నికలు రాగానే ఇతర బూర్జ్వా పార్టీలతో కలిసిపోయి వాళ్లతో ఎన్నికల్లో పోటీ చేసి ఏదో రకంగా సీట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారే కానీ ప్రజా ఉద్యమ నిర్మాణం చేసి అంతిమంగా ఈ దేశంలో సమూలమైన మార్పును తీసుకొచ్చే విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని తొలగించి సోషలిజం తీసుకొచ్చేటువంటి విధానాలు ఈరోజు వీళ్ళు అనుసరించడం లేదు. కాబట్టి ఎస్యూసీ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఈ విధమైనటువంటి ప్రజా ప్రత్యామ్నాయాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేస్తుంది.